నిన్న మీరు అంటే మీరు అంటే గత రెండు వారాల దగ్గర నుండి కూడా సారంగధర్య పాట గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే సంచలనంగా మారింది ఈ అంటే విషయం ఉంది. సో ఫైనల్ గా శేఖర్ కమల గారు స్పందించారు, ఒక ప్రెసిడెంట్ కూడా పెట్టించారు అక్కడికి, మీరు మీ పెద్దవాళ్ళు చాలా మంది వెళ్ళారు. సో ఫైనల్ గా మరి శేఖర్ కమల గారు ఈ పాట గురించి ఏమని స్పందించారు, మీకు ఏమని మాట ఇచ్చారు, అంటే ఇక చేయబోయే సినిమాలైనా కూడా మీకు అవకాశం కల్పిస్తున్నారా, లేదంటే ఇదే సినిమాలో ఇంకేదైనా సాంగ్ పాడిస్తున్నారా, అసలు ఏంటి అంటే ఈ సినిమాలో ఆల్రెడీ సాంగ్స్ పాడడం అయిపోయింది. కాకపోతే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కదా, నేను తీసుకొచ్చినావు కదా అమ్మ, నిన్ను ముందుగా పిలవకపోవడం మాది తప్పే, పిలవలేదు, కానీ నువ్వు ఇంతగా ఆరాటపడ్డావు కాబట్టి చెప్తున్నా తల్లి, నిన్ను నెక్స్ట్ సినిమాలో పాడిస్తాను, నువ్వు ఆడియో ఫంక్షన్కి పిలిచి ఈ పాట నీ చేత పాడిస్తాను, బాధపడకు, నీకు ఆడియో ఫంక్షన్లో ఎంతో కొంత రెమ్యునరేషన్ కూడా ఇస్తాను అని చక్కగా అన్నలాగా ఒప్పుకున్నాడు. కాబట్టి ఇదే కాదు, ఇంకా మరెన్నో పాటలు నా దగ్గర ఉన్నాయి, దీంతో నేను వివాదానికి వెళ్ళొద్దు, మరిన్ని పాటలు నేను ప్రజలకు అందజేయాలంటే ఇంతటితో ఈ వివాదాన్ని ముగించుకొని ఇంకా మరెన్నో పాటలు సినిమాకు పరిచయం చేయాలి, నాకు అవకాశం రావాలి అని కోరుకొని పెద్ద మనసు చేసుకొని నేను ఈ వివాదాన్ని వదిలేశాను. నేను ఆడియో ఫంక్షన్ కూడా వెళ్ళి పాడతానని మాట ఇస్తున్నాను. అంటే ఇంతకుముందు అంటే నాకు బయట నుంచి కొన్ని మాటలు వినిపించాయి, అంటే ఇప్పటి వరకు ఈ పాట కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వ్యూషిప్ అనేది ఇంకా వెళ్తూనే ఉంది, మిలియన్స్ వ్యూస్ వచ్చాయి ఇంకా వెళ్తుంది. ఈ పాటకి ఎంతైతే ఇప్పుడు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, సో ఆ మనీ కూడా మీకు ఇస్తారని చెప్పేసి నేను విన్నాను, అంటే ఆ డబ్బులు ఇస్తారా లేకుంటే ప్రత్యేకంగా అంటే మీరు బాధపడకూడదు, సో మిమ్మల్ని సంతోషపరచాలని దాని గురించి మీకు అంటే డబ్బులు ఇస్తాను చెప్పారు. అంటే అన్న వాళ్ళు ఎంతో కష్టపడి కోట్లతో చేసుకొని సినిమాటిక్గా చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చిన యూట్యూబ్ పర్సన్ మాత్రం మనకి ఏరన్నా, మనం అట్లా ఆశించకూడదు. నేను ఇంత బాధపడుతున్నా కాబట్టి నీ కృతజ్ఞత మెచ్చుకొని నీకు ఎంతో కొంత రెమ్యునరేషన్ ఇస్తాం తప్పకుండా అన్న మాట మాత్రం తప్పం అని ఇచ్చిండ్రు. కానీ అందరు అంటున్నారు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అంటే మాటలేను అన్న, చాలా మంది అంటారు కోమలికి 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చిరట ప్రామిస్ గా చెప్తాను, నాకు ఎవరు అన్ని డబ్బులు ఇవ్వలేదు, నాకు ఎంతో కొంత రెమ్యునేషన్ ఇస్తా అన్నాడు. 1 లక్ష ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, 3 లక్షలు ఇవ్వచ్చు, 5 లక్షలు ఇంత ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను, మనస్ఫూర్తిగా తీసుకుంటాను, ఎందుకంటే ఇన్ని రోజులు నన్ను కలవట్లేడు, నేను ఎంత వాదించినా కూడా నాతో ఒక్క మాట మాట్లాడితే అయిపోతుంది కదా, నాకు ఇవ్వకుండా నేను సంతోషిస్తా కదా అని అనుకున్నానే తప్ప నేను ఎప్పుడు నేను డబ్బులకు ఆశించలేదు, ఇప్పటికీ ఆశించట్లేదు. తను నన్ను గొప్పగా గౌరవించి పాడిస్తానని చెప్పడమే నాకు చాలా సంతోషం అన్న, నాకు చాలా సంతోషంగా ఉంది, తను నన్ను కలవడం సంతోషంగా ఉంది, ఎందుకంటే నన్ను తను కలిసి మాట్లాడిండు కదా, తను బాధిందో చెప్పిండు, అనుకోకుండా పాడించిన అమ్మ అప్పుడు లాక్డౌన్ అయింది, నీతో పాడకపోవడం నాకు తప్పే, నువ్వు ఇంత బాధపడుతున్నావు కాబట్టి ఈ పాటకు బదులు ఇంకో సినిమాలో అవకాశం ఇస్తా అన్నాడు కాబట్టి అప్పుడు కూడా అంత గొప్ప పాట పాడించి ప్రజలకు ఇంత గొప్పగా అర్థం చేసుకునే విధంగా పాడతాను, అదేవిధంగా అలాంటి విలువే